ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే వేదికలో ఒకే రోజు హాఫ్ సెంచరీని సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 8న ఆదివారం మొహాలి వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. అనంతరం సన్ రైజర్స్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 71 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి హాఫ్ సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. రాహుల్తో పాటు మయాంక్ అగర్వాల్ 43 బంతుల్లో 55 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరిలో పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 19 పరుగులు అవసరమయ్యాయి. అదే సమయంలో మయాంక్, మిల్లర్, మన్దీప్ సింగ్ వరుసగా పెవిలియన్ కు చేరారు. దీంతో విజయం సన్ రైజర్స్ ను వరిస్తుందని అంతా భావించారు. కానీ చివర్లో మరో బంతి మిగిలి ఉండగానే పంజాబ్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే మొహాలీలో 7 ఏడాది క్రితంగా సరిగ్గా ఏప్రిల్ 8న ఐపీఎల్ 2018 సీజన్లో రాహుల్ హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ మ్యాచ్ లో ఐపీఎల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కూడా రికార్డుకెక్కారు కేఎల్ రాహుల్. ఈ క్రమంలో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి యూసఫ్ పఠాన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. 2015 సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో యూసఫ్ పఠాన్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇలా 7 ఏడాది వ్యవధిలో ఒకే రోజున కేఎల్ రాహుల్ నమోదు చేసిన హాఫ్ సెంచరీ రికార్డు ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అయింది.